తో తప్పకుండా మాట్లాడుతున్నప్పుడు. అమ్మా. హలో, మేడం గురు నమస్తే గారితో అండి, మాట్లా. మీ పేరు చెప్పండి. నా పేరు ఫైడ్రాజ్ అండి, మా అబ్బాయి గురించి అండి. ఓకే, పైడిరాజు గారు, మీ అబ్బాయి పేరు, మీ అబ్బాయి పుట్టిన తేదీ, సమయం చెప్పండి. పేరేమో జానకిరామ్ అండి. జానకిరామ్. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. 98 అండి, 14 పుట్టాడు అండి. తెల్లారి గట్ల జన్మించి. కాదండి, తారీఖు చెప్పండి. 17వ తారీఖు అండి. 17వ తారీఖు, 1998. 98 అండి. ఓకే, పేరు జానకిరామ్ అండి. పుట్టిన సమయం ఏంటండి? ఒక నిమిషం తప్ప 6 గంటలు అండి. అదే సాయంత్రమా ఉదయమా? పొద్దునండి, ఉదయం. తెల్లవారుజామునా? తెల్లవారుజాము. ఓకేనండి, ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. సాయిరామ్ అండి. గురుగారు నమస్కారం అండి. అదే బాబుకి మ్యారేజ్ అనుకుంటున్నాం, కానీ లేట్ అవుతుందండి. తప్పకుండా తెలియజేస్తాను. ఈ బాబు జాతకంలో మంచి యోగ జాతకుడు, మంచి మాటకారి, చాలా తెలివిగా వ్యవహరించగలడు ఏ పనినైనా కూడా. అయితే ఈ బాబు జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతూ జన్మలగ్నాతు వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము శుభగ్రహంతో కలిసి ఉండడం వల్ల కుజదోషం ఉన్నా వర్తించదు. ఈ సంవత్సరం అంటే తన పుట్టినరోజు తర్వాత కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గనక జరుపుకున్నట్లయితే తప్పకుండా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. ప్రస్తుతము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రతి మంగళవారం నాడు ఈ అబ్బాయి పేరు మీద పూజ చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించండి. అలా 7 మంగళవారాలు పూర్తయిన తర్వాత కళ్యాణ ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇదే సంవత్సరం కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. థాంక్స్.